తమ ప్రత్యర్థి ఎవరు? కాంగ్రెస్ అభ్యర్థులపై బీఆర్ఎస్ లో ఉత్కంఠ. బీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్న అభ్యర్థుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలో సీఎం కేసీఆర్ డిసైడ్ చేశారు. ఎవరి సీట్లు వాళ్లకు అప్పగించారు. కానీ అక్కడతో అయిపోదు కదా. ప్రత్యర్థి ఎవరో తెలిస్తేనే అసలు పోటీ మొదలవుతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ లిస్టు కోసం బీఆర్ఎస్ అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించేంత వరకు బీఆర్ఎస్ అభ్యర్థుల్లో టెన్షన్ పోదు. పైగా కాంగ్రెస్ అనౌన్స్ చేసేంత వరకు బీఆర్ఎస్ క్యాండిడేట్లకు పెద్దగా పనిలేనట్టే. ఎందుకంటే ప్రత్యర్థి ఎవరు, వారి బలాబలాలు ఏంటి అని తెలిసిన తర్వాతే వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. ప్రత్యర్థి ఎత్తులకు తగ్గట్టుగానే పై ఎత్తు వేయాల్సి ఉంటుంది. అందుకే ఎదురుపడేది ఎవరనే దానిపై చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ బలం బాగా పెరిగింది, జనం మద్దతు కూడా ఉంది. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ఈసారి పోటీ నల్లేరుపై నడక మాత్రం కాదు, గట్టిగానే ఫైట్ చేయాల్సి వస్తుంది. పైగా ఇప్పటికే వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళున్నారు. వాళ్ళందరూ దాదాపుగా 3వ సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సో ప్రజా వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది. ఈసారి కొత్త వారికి ఛాన్స్ ఇద్దామనే ఆలోచన వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్సే ఆప్షన్ గా కనిపిస్తుంది. ఆల్రెడీ కాంగ్రెస్సే ప్రత్యామ్నాయంగా మారింది కూడా. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పై కాస్త బలహీనమైన అభ్యర్థులను రంగంలోకి దింపారనే చర్చ జరిగింది. కావాలనే ఓడిపోయే క్యాండిడేట్లను బీఆర్ఎస్ కు పోటీగా పెట్టారని అనుకున్నారు. అందుకే 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 88 సీట్లు వచ్చాయి. అయితే ఈసారి ఆ పరిస్థితి లేదు. సర్వే చేసి మరీ అభ్యర్థులను నిర్ణయిస్తున్నారు. బలంగా ఢీకొట్టే వాళ్లు, అర్ధబలం అంగబలం ఉన్నవారినే ఎంపిక చేయబోతున్నారు. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థుల్లో వణుకు మొదలైంది. నెగిటివ్ ఫ్యాక్టర్స్ మొత్తం అధికార పార్టీ అభ్యర్థుల వైపు ఉంటే పాజిటివ్ సిగ్నల్స్ అన్ని ప్రత్యర్థి పార్టీలో కనిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తుల గోల వెంటాడుతోంది. సుమారు 40కి పైగా స్థానాల్లో తీవ్రమైన అసమ్మతి ఉంది. టికెట్ ఇవ్వనందుకు, సొంత పార్టీ నేతలనే ఓడించేందుకు రెడీగా ఉన్నారు. కొన్ని చోట్ల సొంత పార్టీ నేతలకు అనుకూలంగా ప్రచారం చేయని పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నా ఎవరూ దారికి రావడం లేదు. ప్రత్యర్థులను ఎదుర్కోవడం తర్వాత సంగతి. ముందు సొంత పార్టీ నుంచి ఎదురవుతున్న అసంతృప్తిని ఎలా చల్లార్చాలో అర్థం కావడం లేదు బీఆర్ఎస్ నాయకులకు. మొత్తానికి బీఆర్ఎస్ అభ్యర్థుల్లో టికెట్లు వచ్చిన సంతోషం కంటే భయమే ఎక్కువగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదురయ్యే పోటీని, సొంత పార్టీలో ఉన్న అసంతృప్తిని ఒకేసారి ఎలా మేనేజ్ చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.